नमस्ते अंदर की वेलकम टू अवर चैनल नेनु मी राजु अंदर एला उन्नारु मनमु पोचारम रिजर्व प्राजेक्ट दग्गरिकि वच्चिंटिमि पोचारम डैम अंड वच्चेसि मनम वैल्ड लाइफ सेंचर कूडा अक्कडने उंदि चूद्दाम मनम दारिलो उन्नामु मार्गं मध्यलो उन्नामु इक्कड आयनिटि मध्यल फ्रेंड नेनु वच्चिंटिमि ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచేసి 118 కిలోమీటర్ల దాకా వస్తుంది. నిజామాబాద్ నుండి కూడా వచ్చే వాళ్ళకైతే ఇది కూడా దగ్గర దగ్గర 120 కిలోమీటర్లు వస్తుంది. మనకు మీదకి వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మన లోపలికి ఒక చౌరస్తా వస్తుంది. చౌరస్తా నుంచేసి దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు అట్లా వస్తుంది. చూద్దాం, వెళ్ళి చూద్దాం అక్కడికి. సరేనా, ఫ్రెండ్స్ మనం పోచారం అనేది వైల్డ్ లైఫ్ సెంచరీకి వచ్చినట్టుమి. ఆ పాయ జింకలు చూస్తారు, వెళ్ళిపోతుంది. ఆ పోతుంది చూడండి ఫ్రెండ్స్, జింకలు పోతుంది లోపలికి వెళ్ళిపోయినాయి. ఇదంతది ఆ లోపల ఉన్న అక్కడ కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్తుంది చూడండి, ఇదంతది ఫారెస్ట్ ఏరియాని లోపల. కొద్ది సౌండ్ చేయగానే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. మనం పోచారం అభయారణ్యము వన్యప్రాణి వన్యప్రాణి నిర్వాహక విభాగం మేదక్ డివిజన్ లోపలికైతే వచ్చింటిని చూద్దాం. లోపలికి ఒకసారి అయితే జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం. మేము ఇందాక జింకలు చూసినాం కదా ఫ్రెండ్స్, అది ఇది లోపలనే ఉంటాయి అంటే. ఇదంతా మనం లోపలికి ఎంట్రీ దా. ఓకే, ఇది కొద్దిగా మనం లోపలికి వెళ్ళాలనుకుంటే మన దీంట్లో తీసుకొని వెళ్తారు అన్నట్లు. సఫారీ వ్యాన్ అనుకుంటా కదా, లోపలికి సఫారీ అబ్బా, సఫారీ వ్యాన్, సఫారీ అబ్బాయి లోపల పోవాలనుకుంటే. ఇది ఆఫీస్ అనుకుంటా. ఇప్పుడు లోపలికి అలౌడ్ లేదండి మాకు. ఇప్పటికి టూ వీలర్ అయితే అలౌడ్ లేదండి, ఫోర్ వీలర్ అలౌడ్. ఓకే, టికెట్ తీసుకోవాలి. ఈచ్ వన్ 100 రూపీస్ ఉంటుంది. ఈచ్ వన్ 100 రూపీస్. ఇప్పుడు 10 మెంబర్స్ అయితే 10 మెంబర్స్ అయితే లోపలికి తీసుకుంటాం సఫారీ. ఓకే ఓకే, మీ కార్ ఉంటే మీ కార్ లో అయినా. టూ వీలర్ అయితే లోపలికి లేదు అలౌడ్. లేదు అంటే ఇప్పుడు వేరే జంతువులు ఏమైనా ఉంటాయి అన్న సార్? అడవి పందులు. అవునా? ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇది మాకు? 9 నుంచి 5 గంటల వరకు ఉంటుందా? 1 అవర్ టైం ఉంటుంది. 9 గంటల ఓపెన్. బైక్ క్లోజ్. ఇప్పుడు జస్ట్ అట్లా మేము వెళ్తే కనిపిస్తాయి మాకు. కనిపిస్తే కనిపిస్తున్నారు, చెప్పలేము కదా. ఎందుకంటే గ్రాస్ ఉంది కదా ఓకే, లోపలికి ఉంటే ఎక్కువ. మేము వచ్చేటప్పుడు చూసినాం ఇందాక, కాకపోతే కనిపించినాయి వేల దారిలో వచ్చేటప్పుడు కనిపించినాయి. ఓకేనా, చూస్తాం లోపలైతే చూస్తాం అన్న. అట్లా అట్లా సైడ్ వెళ్ళి చూస్తామే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ ఇదంతా లోపల. ఇప్పుడు 10 మెంబర్స్ అయితే మనం పోవడానికి ఆల్రౌడ్ ఉంటాయి, కానీ 10 మెంబర్స్ లేరు ఇక్కడ. జస్ట్ చూద్దాం లోపలికి వచ్చేసి అయితే. ప్లాస్టిక్ ఫ్రీ. అడవి పందులు కూడా ఉన్నాయట అబ్బా, అందుకోసమే అడవి పందులు అండ్ అయింది మా వీటిని ఏమంటే వెలుగు బండ్లు కూడా ఉన్నాయి కాబట్టి లోపలికి అలా వర్లేదు అన్నట్లు కదా. గ్రాస్ గడ్డి ఉంది కాబట్టి లోపలికి అనట అబ్బా, అది లోపలనే ఉంటాయట. మేము లోపలికైతే వచ్చింటిమి. గ్రాస్ భలే ఉన్నది. పోచార అభయారణ్యం ప్రకృతి కేంద్రం 2.
ఫ్రెండ్స్, ఈ అభయారణ్యంలో ఈ పక్షులు ఉంటాయి. నాకు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి.